తెలుగువన్ ప్రేక్షకులకు నమస్కారం. యాత్ర ట్రావెల్ షోకి సుస్వాగతం. శ్రావణ మాసం వచ్చేసింది కదా, ఈ మాసంలో పండగలు చాలా ఎక్కువగా ఉంటాయి. మహిళలందరూ పూజలు చేసుకుని నోములు నోచుకుని అమ్మవారి ఆలయాలు దర్శిస్తూ చాలా హడావుడిగా ఉండి ఉంటారు కదా. మరి ఇవాళ ఈ నెలలో అమ్మవారి ఆలయాలు ఎక్కువగా దర్శిస్తారు కనుక మీకు ఒక ప్రసిద్ధి చెందిన పురాతన అమ్మవారి ఆలయాన్ని దర్శింపజేస్తాను ఈ ఎపిసోడ్లో. ఇది మహారాష్ట్రలోని పూణేలో ఉన్నది. ఇది ఆలయం పేరు పార్వతీ హిల్. ఇది ఆధ్యాత్మికంగా చారిత్రకంగా మరాఠా మహనీయుల జీవితాలతో సంబంధం ఉన్న ఆలయం. ఇక్కడ ఉన్న పార్వతీదేవి భక్తుల అనారోగ్యాలని దూరం చేసి వాళ్ళ ఆరోగ్యాల్ని సర్వదా కాపాడే చల్లని తల్లిగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయాలు నిర్మించడానికి పూర్వం నుంచే ఈ కొండ మీద భక్తుల పూజలు అందుకుంటూ ఈ దేవి విలసిల్లింది అంటారు. ఈ కథ నేను దేవదేవేశ్వర మందిరం గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు పూనా నగరంలో స్వర్గేట్ బస్టాండ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. అక్కడి నుంచి మీరు ఆటోలో కానీ దేనిలో ఉన్నా కానీ వెళ్ళచ్చు. ఈ ఆలయం ఉన్న పర్వతం పేరే పార్వతీ హిల్. దాని మీద ఉన్న ఆలయాలు అనేక ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల సమూహాలను అన్నింటినీ కూడా పార్వతీ హిల్ అనే అంటారు. ఈ పర్వతం మీద ఉన్న ఆలయాల్లో చాలా మటుకు పేష్వారాజుల కాలంలో నిర్మించబడ్డవి, అభివృద్ధి చేయబడ్డవి. ఛత్రపతి శివాజీ ఈ ఆలయానికి అనేక దానాలు ఇచ్చారని చారిత్రాత్మిక ఆధారాల ద్వారా తెలుస్తున్నదన్నమాట. అంతేకాదు పేష్వారాజుల పరిపాలన కాలంలో ఉన్న అనేక పురాతన కట్టడాలలో ఇవి కూడా కొన్ని అంటారు. తర్వాత ఈ కొండ మీద నుంచే పేష్వారాజు బాలాజీ బాజీరావు బ్రిటిష్ వాళ్ళు కిర్కీ యుద్ధంలో ఓడిపోవటం చూశాడు అని అంటారు. ఆలయాలు వ్యాయామానికి కూడా పనికొస్తాయి. నవ్వుతున్నారా? నిజమేనండి, ఈ ఆలయంకి వ్యాయామం చేసేవాళ్ళు చాలామంది వస్తారు. ఈ కొండ మెట్లు స్టీప్గా ఉంటాయి అన్నమాట. మెట్లు చిన్న చిన్నగానే ఉన్నా స్టీప్గా ఉంటాయి. దాంతో చాలామంది ఈ మెట్ల మీద నుంచి పైకి కిందకి ఎక్కి దిగి పరిగెత్తి బస్కీలు తీసి చాలామంది వస్తారు వ్యాయామం చేయడానికి. ఇక్కడ 103 మెట్లే కదా, పైగా మెట్లు చూస్తే చిన్నగా ఉన్నాయి, ఎక్కలేకపోతానా అని ఎక్కటం మొదలెట్టాను. కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి తెలిసింది కొండ చాలా నిటారుగా ఉంది. మెట్లు చిన్నగా ఉన్నా కానీ ఆ కొండ నిటారుగా ఉండటంతో ఎత్తు ఎక్కినట్టు బాగా తెలిసి ఆయాసం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే అది ఎక్సర్సైజ్కి సరైన ప్రదేశం అనుకుని చాలామంది వ్యాయామం చేయడానికి వస్తారు అని అనిపించింది. 250 ఏళ్ల క్రితం గ్రెనైట్ రాళ్లతో నిర్మింపబడ్డ మెట్లు ఇవి. ఎండకి ఎండి వానకి తడిసి ఇంత ఇదులైనా కానీ భక్తుల్ని పైకి కిందకి చేరవేస్తున్నా ఇంకా అవి పటిష్టంగా అలాగే ఎక్కడా పాడు కాకుండా బాగున్నాయన్నమాట. సరే, ముందు మ్యూజియం గురించి. ఈ మ్యూజియం 1795లో నిర్మించబడింది. దీని పేరు పార్వతీ మ్యూజియం. ఈ మ్యూజియం ఉన్న భవనాన్ని పేష్వాల కాలంలోనే నిర్మించబడింది. ఇక్కడ ఉన్న కలప స్తంభాలు పైన ఉపయోగించిన రూఫు దానికి వేసిన దూలాలు ఇవన్నీ కూడా అప్పటి కాలం నాటివే. ఏ విధమైన మార్పు కానీ ఇప్పటికీ ఇవన్నీ కూడా ఎంత దృఢంగా ఉన్నాయో చూసారా. ఈ మ్యూజియం పీష్వాల పాలనకి గుర్తు. అందుకే దీనిలో పీష్వా పాలకుల చిత్రాలు, పురాతన వ్రాత ప్రతులు, అరుదైన నాణ్యాలు, వారు చేసిన యుద్ధాలు, ఉపయోగించిన ఆయుధాలు, వీటన్నిటిని గురించి సమాచారం అంతా ఉంది. వారి చిత్రపటాలు ఉన్నాయి. పేష్వారాజులకి సంబంధించిన చాలా వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. ఇది ఆ పేష్వారాజుల నివాస స్థలంగా ఉపయోగపడ్డది. తర్వాత కాలంలో దీనిలో కొంత భాగాన్ని మ్యూజియంగా చేశారన్నమాట. ఈ కొండ మీద 4 ఆలయాలు ఉన్నాయి. విష్ణు ఆలయం, శివాలయం, కార్తికేయ ఆలయం, గణపతి ఆలయం. విష్ణు భగవాను కొలువు తీరి ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకుని మళ్ళీ ఇటు పక్కకు వచ్చాం. అక్కడ విఠోబ ఆలయం ఉంది. సరే, మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చి అక్కడి నుంచి కార్తికేయ ఆలయానికి వెళ్ళాం. ఈ కార్తికేయ ఆలయంలో చుట్టూ కూడా ప్రహరీ ఉంది, మధ్యలో చిన్న కార్తికేయుడి గుడి. కార్తికేయుడి ఫోటో చూడండి, ఫోటో ఉంది, ఫోటో చూడండి.
మన దగ్గర ఉన్న కార్తికేయుడికి ఈయనకి కొంచెం భిన్నంగా ఉంటారు. ఈయన మనకి కార్తికేయుడు ఆరుముఖాలు వగైరాలన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, ఈయన కొంచెం భిన్నంగా ఉంటారు చూడండి. తర్వాత ఈ ఆలయానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడలో చిన్న చిన్న గుహలాగా, అంటే గూళ్ళలాగా, పెద్ద గూళ్ళలాగా ఉన్నాయి. ఆ పెద్ద గూళ్ళ లోపల గోడకి అన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెయింటింగ్స్ వేస్తున్నాయండి. చాలా బాగున్నాయి ఆ పెయింటింగ్స్, ఫోటోలు కూడా మీరు చూడవచ్చు. అక్కడి నుంచి బయలుదేరి దేవదేవేశ్వర ఆలయానికి వచ్చాం. అక్కడే కొంచెం పక్కన కొద్దిగా మెట్లెక్కితే ఉందన్నమాట. ఇది 1749లో నానాసాహెబ్ పేష్వా చేత నిర్మింపబడింది. ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఒక కథ ఉంది. ఒకసారి ఈ నానాసాహెబ్ పేష్వా గారి తల్లిగారు బాగా అనారోగ్యం చేసింది. ఆవిడికి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు ఎవరో ఒక సలహాదారు అన్నారట, ఇట్లా ఊరికి దక్షిణంగా ఉన్న కొండ మీద ఒక అమ్మవారు ఉంది, ఆవిడ్ని సేవిస్తే ఎలాంటి రుగ్మతలైనా తగ్గిపోతాయి అనని చెప్తే, సరే ఆవిడ వెళ్ళి అక్కడ ఆ అమ్మవారిని సేవించిందట. దాంతో ఆవిడ జబ్బు మాయమైపోయింది, నయమైపోయింది. అప్పుడు వెళ్ళి సేవించేటప్పుడు అనుకున్నదట, తనకి జబ్బు కనుక నయమైతే అక్కడ అమ్మవారికి గుడి కట్టిస్తానని. సరే జబ్బు నయమైంది అందుకని కొడుకుకి చెప్పింది. తల్లి మాట మీద కొడుకు అక్కడ ఆలయ నిర్మాణం చేశారన్నమాట. అక్కడ ఆలయానికి ఆలయంలో శివుడికి ఆయనే పేరు పెట్టారు, దేవదేవేశ్వర్. దేవుళ్ళకే దేవుడు అన్నమాట ఆయన. ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ ప్రజల్లో ఇంకో నమ్మకం ఉంది. ఛత్రపతి సాహా మహారాజ్తో ముడిపడి ఉందన్నమాట. ఈ ఛత్రపతి సాహా మహారాజు ఛత్రపతి శివాజీ మనవడు. ఈయన దగ్గర మంత్రిగా నానాసాహెబ్ పేష్వా ఉండేవాళ్ళు అన్నమాట. ఈయనకి వీళ్ళిద్దరికీ మధ్య అనుబంధం చాలా ఎక్కువగా ఉండేది. ఈ రాజుగారు ముసలివారు అయినప్పుడు కూడా ఈ నానాసాహెబ్ పేష్వా ఆయన దగ్గర చాలా విశ్వాసంగా ఆయనకి సేవలు చేస్తూ చాలా ఇదిగా ఉండేవాళ్ళు అన్నమాట. తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆ బాధను తట్టుకోలేక, సరే ఆయన గుర్తులుగా ఆయన వాడిన పావుకోళ్ళు, ఆయన పూజించిన శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆలయంలో శివపీఠంలో నిక్షిప్తం చేశారని అంటారన్నమాట. నాకు ఆ పార్వతీదేవి గురించి తెలుసుకోవాలని, ఇదివరకున్న అమ్మవారు ఇప్పుడు శివాలయంలో ఉన్న అమ్మవారు ఒకటేనానని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే శివలింగం వెనకాల శివుడి ఒళ్ళో పార్వతి, పార్వతి ఒళ్ళో వినాయకుడు ఉన్నట్టు విగ్రహం ఉందన్నమాట. పర్వతాయి మాతని ఒక్కళ్ళనే కొలిచినట్టు ఉన్నది. అందుకని ఆవిడ ఇవిడ ఒకటేనానంటే, అప్పుడు ఆయన నా ఆసక్తి గమనించి నెమ్మదిగా చెప్పారన్నమాట. ఇది తర్వాత పేష్వా గారు నిర్మించిన ఆలయం. ఇది వారి తల్లి కోరిక మీద నిర్మించిన ఆలయం. ఇది ఇది శివ పంచాయతనం. ఈ మధ్యలో శివాలయము, చుట్టూతా కూడా విష్ణువు, భవానీమాత, సూర్యుడు, వినాయకుడు ఉంటారు. ఈ స్వామికి ఎడం పక్క ఉన్న భవానీమాత ఆలయంలో 4 విగ్రహాలు ఉన్నాయి. అందులో మొదటిది పర్వతాయిమాత. ఆవిడనే ఈ పేష్వా గారి తల్లి పూజించింది. ఆవిడ పురాతన నుంచి ఉన్నది ఆవిడన్నమాట. మధ్యలో భవానీ, ఆ పక్కన 2 విగ్రహాలు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. అయితే దేవతా విగ్రహాలు గనక అటు ఇటు పడేయటం ఎందుకని అక్కడ పెట్టారన్నమాట. ఇది ఈ ఆలయానికి సంబంధించిన కథ. ఈ నానాసాహెబ్ పేష్వా గారి తల్లి పేరు కాశీబాయి. ఈ శివాలయానికి చుట్టూ ఉన్న ప్రహరీ గోడకి పైన మిద్దెలాగా ఉంది, దాని మీద ఎక్కి చుట్టూ ఉన్న ఊరి అందాలు, పూనా అందాలన్నీ చూడవచ్చు. సాయంకాలం పూట చల్లగా ఉన్న సమయాల్లో చాలా అందంగా కనపడుతుంది అక్కడి నుంచి దృశ్యాలన్నీను. దానికి కూడా 5 రూపాయలంతో టికెట్ ఉంది, కానీ వెళ్ళి చూడవచ్చు, బాగుంటుంది. తర్వాత అక్కడి నుంచి నానాసాహెబ్ పేష్వా గారి సమాధి దగ్గరికి వచ్చాము. ఈయన తన జీవితంలో చరమాంకాన్ని ఇక్కడే గడిపారు అనని అంటారు. పానీపట్ యుద్ధంలో కొడుకు విశ్వాసరావు అన్న బాబు సాహెబ్ మరణించటంతో ఈయన అమిత దుఃఖానికి గురయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కొంతకాలం గడిపి ఇక్కడే మరణించారంటారు. అందుకే ఈయన దీన్ని ఇక్కడే సమాధి చేశారు. ఇందులో కూడా మనం పేష్వాల చిత్రపటాలు చూడవచ్చు. మధ్యలో నానాసాహెబ్ పేష్వా గారి చిత్రపటం పెద్దది ఉంది. సముద్ర మట్టానికి 2100 అడుగుల ఎత్తులో ఉంది ఈ కొండ. సాయంకాలం సమయం వ్యాహ్యాళిగా వెళ్ళటానికి, తర్వాత దైవ ప్రార్థన చేసుకోవటానికి, వ్యాయామానికి అన్ని విధాల అనుకూలంగా ఉన్న ప్రదేశం ఇది. పూనా వెళ్ళిన వారు తప్పక చూడవచ్చు. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో ఆలయం గురించి చెప్తాను. అప్పటిదాకా సెలవు. నమస్కారం.